మే 13న దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మీ కుందూరు నరసింహారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దర్శి. రాష్ట్రంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాళ్లూరు మండలం లక్కవరంలో పర్యటించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ, నందిని, స్థానిక నాయకులు వెంటనడవగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంపై నుండి ప్రజలనుద్దేశించి శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. ఈరోజు లక్కవరం గ్రామానికి వచ్చేసినప్పుడు అఖండ స్వాగతం పలికిన అక్క చెల్లెలందరికీ, కప్పు ఆవతలు ఇచ్చిన అక్క చెల్లెలందరికీ, జగన్ అభిమానులందరికీ, వైఎస్ఆర్ సభ్యు కార్యకర్తలందరికీ, భూచేపల అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మన ప్రభుత్వ నాయకులు బహుమతులు ఏమంటారు ఆశీర్వాదం చెప్పి వైఎస్ జగన్మోహన్ గారు ఆశీస్సులతో మరొకసారి పోటీ చేసే పని నిర్మించిన జగన్, మీ దేశ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. గత 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఉంటూ ఆ రోజు నాన్నగారిని కూడా పూచేపల్లి సుబ్బారెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో ఈ గ్రామంలో మంచి మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా 2009లో మంచి మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఈ గ్రామానికి చెప్పి వచ్చిన మా శివ మా సొంత మనిషి అని చెప్పేసి ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా జగన్ అభిమానులందరూ రాష్ట్ర అభిమానులందరూ కలిసిమెలిసి మా సేవలను సపోర్ట్ చేయాలని చెప్పేసి పార్టీ కోసం జగన్మోహన్ కోసం ఇచ్చేసిన ప్రతి కార్యకర్తలకి మరియు నమస్కారాలు. ఈ రాష్ట్రంలో బంధువులు ఏమంటారుల కోసం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సభ్యుల కోసం అలుపెరగని పోరాటం చేసి గత ముఖ్యమంత్రులు ఎన్ని చేసినా ఎన్ని జరిగిపోయినా జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ, ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ 44 పేద ప్రతి పేదవాళ్ళందరికీ అకౌంట్ లో డబ్బులు వేసుకుంటూ ఇచ్చిన హామీలు 100% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పే సమావంతాలు చేస్తున్నా. నాయకులు అంటే ఎలా ఉండాలంటే జగన్మోహన్ గారు చూసి నేర్చుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం నా పేద వాళ్ళందరికీ నేను హామీ ఇచ్చాను. ఎన్ని కరోనా టైంలో ఎన్ని కష్టాలు వచ్చే కష్టాలు వచ్చినా నా పేద ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి అన్ని సంక్షేమ పథకాలని నేరుగా మీ అభివృద్ధి చేసిన మహానుభావులు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాగతాలు చేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా కులాలకి మతాలకి పార్టీలు అతీతంగా మాకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలి. మా జగన్మోహన్ గారు ఒక పెద్ద కొడుకులో భావించి పెద్ద కొడుకు ప్రతి పథకాలు కూడా పేదవాళ్ళకు అందే విధంగా ప్రతి గడప పెట్టి జగన్ వచ్చిన పథకాలు పేదవాళ్ళకు అందిస్తున్నారంటే మన పేదవాళ్ళ మీద ఎంతో ప్రేమ అని చెప్పి సభాగతం చేస్తున్నా. అదేవిధంగా ప్రతి వారికి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ఆరోగ్యశ గాని, అమ్మఒడి గాని, చేయూత గాని, ఆస్తి గాని, రైతు భరోసా పథకాలను కూడా ప్రతి పేదవాళ్ళు అందించుకుంటూ గతంలో రైతు భరోసా 13,000 రూపాయలంటే ఈ మేనిఫెస్టోలో 15,000 రూపాయలు 16,000 రూపాయలు చేశాం. అదేవిధంగా అమ్మఒడి గత ఎలక్షన్ ముందు 15,000 రూపాయలు చేస్తే ఇప్పుడు 17,000 రూపాయలు ఒకరే గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన హామీలు నెరవేర్చి నా ప్రతి పదకం పేదవాళ్ళకి అన్నింటినీ ఓట్లేమని చెప్పి చెప్పిన మహానుభావులు Thank you.
ఉండే ఎలాగుండాలంటే ఆ రోజు రాజశేఖర్ గారిని చూసాము, రాజశేఖర్ గారి తర్వాత మళ్ళీ జగన్మోహన్ చూస్తున్నాము. ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన సిద్ధాంతాల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నా పేద వాళ్ళందరి కోసం అండగా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీలందరి కోసం దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మీ బండి గోపాల్ రెడ్డి, ఎంపీటీసీల సంఘం, ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి.